అభివృద్ధి నమూనా ఎక్కడ ఉండాలంటే దళిత కాలనీలో ఉండాలి. ప్రభుత్వం యొక్క సంక్షేమం ఎవరికి చెందాలి అంటే అత్యంత నిరుపేదైన దళితులకు చెందాలి అని చెప్పి దళిత కాలనీలోకి మొదట పోయిన అక్కడ పరిస్థితి చూస్తే హృదయ విదారకం. మిషన్ భగీరథ నల్ల లేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, ఇంటికొక ఉద్యోగం లేదు, కనీసం తినడానికి బుక్కెడు పువ్వలేని ఒక రాణి అని ఆడబిడ్డ, ఒక దళిత బిడ్డ ఇంటికి పోతే ముగ్గురు కొడుకులు, ఒక కొడుకు 4వ తరగతి, ఒక కొడుకు 5వ తరగతి, ఇంకొక కొడుకు 6వ తరగతి చదువుతున్నారు. గుడిస వాన పడితే మొత్తం కురిసి కూర్చోవడానికి కాదు కదా నించోవడానికి కూడా పరిస్థితి లేని పేద దళిత ఆడబిడ్డ ఇంటికి పోతే నాకు దుఃఖం వచ్చింది. ఈ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకొని 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇవాళగా దళితులు పూరు గుడిసెలల్లా వాన కురిస్తే నీళ్లు గారుతుంటే ముగ్గురు పిల్లల్ని పెట్టుకున్న రాణి, నాకు ఏమి లేదు సారు, ఎట్లయినా ఈ ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి, నువ్వు మాట్లాడు అని చెప్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం వచ్చిందని చెప్పి ఇవాళ ఆలోచన చేయాలి. ఆ నుంచి ముందరికి కదిలిన మళ్ళీ ఇంకొక ఆడబిడ్డను కలిసిన, ఆ నుంచి ముందరికి వెళ్తే మా యాదవ్ సోదరులు కలిసిండ్రు, గొర్రె పిల్ల నాకు ఇచ్చిండ్రు, నేను అడిగిన కేసీఆర్ ఇచ్చే గొర్రె నానే కా సార్, తహసీలోడు అప్పు చేసి కట్టిన మా అక్కనే పోయినాయి, ఇయ్యలేదు, ఇది మా కష్టపడ్డ సొమ్ము, మా సొమ్ములో నుంచి నీ గొర్రె పిల్లని ఇచ్చినమయ్యా, నువ్వు కొట్లాడాలి అని చెప్పి మా యాదవ్ సోదరులు కూడా ఇవాళ చెప్పారు. మా వైఎంపీపీ లేకపోయి మా సాంబయ్య చెప్పిండు, ఇంతకుముందు రుద్రారెడ్డి చెప్పిండు, మా హేమలతమ్మ చెప్పింది, వాళ్ళ దుర్మార్గాలు, వాళ్ళ దాస్తికాలు, వాళ్ళు ఏ విధంగా అంచివేస్తున్నారో, ఆడబిడ్డ మీద చేసిన దాడికి ఎస్సీ ఎస్టీ కేసు పెడితే బెదిరించి కేసు వాపసు తీసుకోమని ఇవాళ ఒత్తిడి చేస్తున్నారట. ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్న పాత్రికా మిత్రుల సాక్షిగా హేమలత దగ్గరికి ఎవడని వచ్చిండంటే వంగబెట్టి చెప్పుతో కొడుతున్న కొడుకల్ని. ఇవాళ వాడు అనుకుంటున్నావు తల్ల ధర్మారెడ్డి నీ కేసీఆర్ ఉంటాడేమని. బిడ్డ, మా దళితులు, మా పేదలు, ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే కేసీఆర్ ప్రగతి భవన్ పిల్ల పిల్ల ఊడవిక్కొని పోతాం. ఒక్కొక్క కార్యకర్త అనుకుంటే నువ్వు 10 ఎకరాల గడి అనుకుంటున్నావు బిడ్డ, గంట లోపల నీ గడిని నేలమట్టం చేసి టీఆర్ఎస్ వాళ్ళ గుండెలకు గుణపొందించే శక్తి మా పేదలకు మా ఆడబిడ్డలకు ఉన్నదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి, 8 ఏళ్ల తర్వాత అక్కంపేట గ్రామం జయశంకర్ గారు ప్రపంచానికే స్ఫూర్తిచ్చి పోరాటాలంటే ఎట్లా ఉండాలో ఒక దశాదిశ నిర్దేశం చేసిన జయశంకర్ గారి ఊరు 8 ఏళ్లలో రెవెన్యూ విలేజ్ కింద కూడా మారలేదు. జయశంకర్ గారి పేరు మీద ఎందుకంత కక్ష, ఊరి మీద ఉన్న ప్రజలకు ఎందుకంత కోపము, వాళ్ళ మీద ఎందుకు ఇంత పగ సాధిస్తున్నావు అని నేను కేసీఆర్ని అడుగుతున్నా. వీళ్ళు చేసిన పాపం జయశంకర్ గారు పుట్టిన ఊర్లో పుట్టడమా, వీరు చేసిన పాపం జయశంకర్ గారు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేయడమా, వీరు చేసిన పాపం ప్రొఫెసర్ జయశంకర్ లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించి తెలంగాణకు విముక్తి కలిగించడమే వీళ్ళు చేసిన ద్రోహమా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఈ గ్రామం మీద కక్ష కట్టినావు, ఎందుకు ఈ పేదోళ్ళ మీద పగ సాధిస్తున్నావు, ఎందుకు ఈ పేదోళ్ళ బతుకులు ఇంకా 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 క్షీణించిపోయే విధంగా నీ పరిపాలన ఉన్నది, ఆ పేదోళ్ళ మీద కేసులు పెడుతున్నావు అని చెప్పి నేను కేసీఆర్ను ప్రశ్నిస్తుంది గ్రామం నుంచి. మిత్రులారా, అందుకే ఇక కేసీఆర్ని అడుక్కునేది లేదు. రైతుల కోసం మేము మొత్తం 1 కోటి ఎకరాల మాగాణం చేసిన, 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన, ఇవాళ ప్రపంచంలోనే అత్యధికంగా దిగుబడి తెలంగాణలో వస్తుంది అని అంటుండు. నేను అడుగుతున్న కేసీఆర్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 8400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకంలో 2018 నుంచి 2022 వరకు 74,000 మంది రైతులు చచ్చిపోతే 5 లక్షల రూపాయల బీమా ఇచ్చినామని ప్రభుత్వం ప్రకటన చేసింది కేసీఆర్ జన్మదినం రోజు. నేను ఆ విషయం ప్రస్తావిస్తే ఎత్తుపల్లోడు చూస్తే ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటుందని ఆ పల్లా రాజేశ్వరరెడ్డి గారు వచ్చి పనులు కూడా చెప్పిండు, రేవంత్ రెడ్డి చెప్పిన లెక్క తప్పు అని అంటే నేనేమని ఎక్కువ చెప్పినామనుకున్నా. 74,000 కాదు 80,000 మందిని చంపినాం రైతులు అని చెప్తుండే సిగ్గు తప్పినోడు, చెప్పు తీసుకొని కొట్టాలి పల్లా రాజేశ్వరరెడ్డి పనులు ఉండేటట్టు. 2018 నుంచి 2022 వరకు 4 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో 80,000 మంది రైతులు చచ్చిపోతే ప్రతి చావుకు 5 లక్షలు ఇచ్చినామని సిగ్గు లేకుండా చెప్తున్నారు ఈ సన్నాజన కొడుకులు. నేను ఒక మాట అడగదలుచుకున్నా, నకిలీ విత్తనాల నుంచి రక్షణ కల్పించడానికి రైతు బీమా ఉండాలి,
నకిలీ ఎరువుల నుంచి రక్షణ కల్పించడానికి రైతు బీమా ఉండాలి, నకిలీ పంటలు ఒకవేళ ఎండలు పరిస్థితులు బాగలేకపోతే పంటల బీమా పథకం ఉండాలి, ఇవాళ ఇత్తనాల వల్ల నష్టపోతే పంట బీమా లేదు, ఇవాళ ఎరువుల వల్ల నష్టపోతే పంట బీమా లేదు, ప్రకృతి సహకరించ ఒకవేళ పంట పోతే పంట బీమా లేదు, పంట చేతికొచ్చినప్పుడు అకాల వర్షాలు ఒకవేళ వస్తే ఉరువు ఉరిమి పెరుగుబడి పంట నష్టపోతే పంట బీమా పథకం లేదు, ఇవాళ అమ్ముకోనికపోతే దళారుల చేతుల్లో మిల్లర్ల చేతుల్లో దోపిడీకి గురవుతున్న మా రైతులకు నష్టపోతే పంట బీమా పథకం లేదు. కానీ కేసీఆర్ తాగుబోతోడో మంచోడో నాకు అర్థం కాలేదు, కానీ రైతు చచ్చిపోతే 5 లక్షలు అంటున్నాను. నేను అడుగుతున్న మా ఆడబిడ్డలు, ఇంట్లో ఒక మనిషి ఉండడం అనేది తోడు, తోడు ఉండాల్సిన మనిషి చచ్చిపోతే 5 లక్షలు ఇస్తా అంటుండు, కానీ ఎండిపోయిన పంటకు మాత్రం రైతు బీమా ఇవ్వడంట.